హరి గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ శ్రీదేవిలో ఎప్పుడు జరగంది ఏంటి వాలీబాల్ వాలీబాల్ yes ఈ స్టేజ్ పైన పెద్ద కోడళ్ళకి చిన్న కోడళ్ళకి ఈ స్టేజ్ పైన వాలీబాల్ మ్యాచ్ ఎలా చేస్తారో ఎలా జరుగుతుందో ఈ టీమ్స్ మధ్య చూసేద్దాం వాలీబాల్ తెలుసు కదా తెలుసండి ఎలా ఆడాలో తెలుసు కదా రోజు ఇంట్లో ఆడుతూనే ఉంటారుగా స్టేజ్ కాబట్టి ఇలా కొట్టడాలు లేవు మనం క్యాచ్ చేస్తాం ఎవరైతే వదులుతారో వాళ్ళకి అవతల పాయింట్ పోద్ది వాళ్ళు వదిలితే మీకు పాయింట్ వస్తుంది ఓకేనా ఓకే ఫస్ట్ సర్వీస్ ఎవరు చేస్తారు పెద్ద కోడల వైపు 1 పాయింట్ కంటిన్యూస్ గా త్రో చేస్తుండండి మీ ఇద్దరు ఏంటి శోభనమా మీ ఇద్దరు అదే బంతి ఆట ఆడుకుంటా బంతి ఆట ఆడుకుంటా హలో రెడీ కింద పడింది 2 పాయింట్స్ రెడీ దీన్ని బట్టి అర్థమైంది మాకు మొగుళ్ళని మీరు ఎలా బంతి ఆట ఆడుకుంటారు బంతి ఆట ఆడుకుంటారు విసురుతుండండి విసురుతుండండి పాస్ చేయకండి ఒకవేళ అమ్మాయి చేతిలో పట్ట అది కిందకే పోద్ది ఇట పెట్టింది మీరు బాల్ పట్టుకోండి అడుక్కోకండి ఇట్ట అంటున్నారు మా ఆవిడ మామూలు ఫామ్ లో లేదయ్యా అవుట్ నువ్వు వెళ్ళిపో ఎవరి వల్ల అయితే పాయింట్ పోద్దు వాళ్ళు ఎలిమినేషన్ పెద్ద కోడలో 5 పాయింట్లు చిన్న కోడలో 1 పాయింట్ ఏంటి 1 పాయింట్ మీరు కాన్సంట్రేషన్ గా ఉన్నారా లేదా అని చెక్ చేసి ఫైనల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే ఎల్లు నేను ఇందాకనే వెళ్ళమని చెప్పే వెళ్ళమని చెప్పే రెడీ అయ్యరా అలా గ్యాప్ లో వేయాలి మనం వెళ్ళమ్మా కూర్చో కూర్చో మీ ముగ్గురే నలుగురిని అవుట్ చేయాలి ఆ ఎల్లు ఆ ఎల్లు ఇస్ దట్ అవుట్ yes yes హలో హలో అవుట్ 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 మేడం ఎవరైతే వేస్తున్నారు వాళ్ళే కదా ఆయన బాల్ త్రో చేశారు అవుట్ కాదు నువ్వు అవుట్ కాదు అవుట్ అక్క ఇందాక మీరు ఏం చెప్పారు ఎవరైతే పాయింట్ తీసుకున్నారో మళ్ళీ వాళ్ళే ఇయ్యాలన్నారు ఆవిడ బాల్ ఇసిరింది అంతే హలో అంజలి ఆల్రెడీ మీరు ఆరుగురు ఉన్నారు దాని తర్వాత ఒకసారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చారు ఏంట్రా బాబు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఇక్కడ నువ్వు అసలు ఎలిమినేట్ అయిపోయావు నువ్వు మాట్లాడడానికి లేదు వెళ్ళి అక్కడ కూర్చో స్టార్టింగ్ నుంచి అంతా ఏదో చిన్న కోడలు అని చెప్పేసి తీసుకుంటున్నారు రామ కూర్చో అంజలి అవుట్ అవుట్ నువ్వు ఊరుకమ్మా దుద్దు 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 అంటావు
చాలా స్లోగా వేయాలి. మీరు ఇసిరిసిరి వేస్తున్నారు. ఒక్క నిమిషం గారు. ఆ చెప్పరా అంజలి, నీ మైక్ ఉందా నీకు? ఉంది. ఏది? ఎక్కడ ఉంది? ఆ దా చెప్పు. వాళ్ళు ఇష్టపడినప్పుడు వేస్తున్నప్పుడు మరి స్లో వేయమని ఎలా చెప్తారండి? మేము కూడా అలాగే వేస్తాం మరి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ వాళ్ళు. హలో, ఇసిరడం స్టార్ట్ చేసింది శ్రీవాణి తెలుసా? ఓయ్ ఓయ్ ఏంటి? ఆల్రెడీ ఒకసారి ఎక్స్క్యూజ్ ఇచ్చారు. ఎక్స్క్యూజ్ కాదు, నువ్వు ఎలా వేసావు తెలుసా? బాంబు పగిలింది శ్వేతకి. బాంబు పగిలింది శ్వేతకి. ఇది వాలీబాల్ కొలై కొట్టు కాదు. భయ్యా ఇది ఏ గేమ్? వాలీబాల్. వాళ్ళ బాల్ మనకెందుకు? వాళ్ళకి ఇచ్చేచ్చు కదా, వాళ్ళకి ఇచ్చేచ్చు కదా. ఎంత మంది ఉన్నారు ఒక బాల్ కోసం కొట్టుకుంటారా? ఇదేంటిది? నెట్. నెట్ అని చెప్పు. నెట్ అని చెప్పు. ఏంటది? ఇదేంటిది? రాడ్. భాస్కరా, భాస్కరా ఆడు ఆడు. అరే జెసి, 25 దాంట్లో ఇది నాకు ఇస్తే ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తాను, ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తాను. జెసి రే, నువ్వు చెప్పరా? ఏం చెప్పది? అది వాలీబాల్, నువ్వే బాల చెప్పరాలు, నువ్వే బాల చెప్పరాలు. జెసి, మనం ఏంటో తెలుసా నీకు? డాక్టర్. ఇప్పుడు మన ఫస్ట్ ఏంటో తెలుసా? అంటే ఫస్ట్ ఏంటి మనం? అసలు ఎక్స్పర్ట్స్, ఇంపోర్ట్స్. వెళ్ళిపోను, నీ వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు. మా వాళ్ళకి వేయండి, మీకు వేస్తారు, మీరు పట్టకపోతే అవుట్. ఒకదానే ఉన్నా సర్వీస్ వేయాలది. ఇప్పుడు కరెక్ట్ గా చూసి ఎటోకటేసి ఎటోకటేసి. మనకి రూల్స్ గీల్స్ లేవు, ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు ఎన్నైనా చెప్తాం, ఒక్కరు ఉన్నప్పుడు మా రూల్ మా రూలే, మా రూల్ మా రూలే. ఎన్నిసార్లు మీరు ఉందో ఒక్కదాని ఎవరైతే ఆడరా? ఒప్పుకోము, ఒప్పుకో. అలా ఎలా వేస్తారండి మీరు? ఒరే, నేను ఏం అడిగానని ఒప్పుకో నువ్వు, ఒప్పుకో నువ్వు. దేవుడా, ఫస్ట్ వాళ్ళిద్దరికి ఎవరు ఒకరికి ఇవ్వాలి? నేనే చేతిలోకి వేద్దాం అనుకున్నా. సరే, నువ్వు తెలుసుగా. సూపర్. నో నో, అవుట్. ఆది గారు క్లియర్ గా చెప్పారు, వాళ్ళు అయిపోయేయమని. మీరు సైడ్ గా వేసారు. ఏం విషయానికి వస్తే డైరెక్టర్ అని కూడా చూడం, డైరెక్టర్ అని కూడా చూడం. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. చెప్పారు వాళ్ళు వైపేయాలి. సరే, ఆవిడ ఉందగా, అడగండి. ఎదిర్జో గారు చెప్పండి. ఆవిడ ఏం చెప్తుంది చెప్పండి, మీరే చెప్పండి. మీరు అవుట్, మీరు అవుట్. సరే, ఈవిడ అవుట్ అయింది. ఇంకొకరు ఉన్నారుగా, ఆడండి లాస్ట్ గేమ్. నేను ఇందాకే చెప్పా, ప్రాపర్ గా చేతిలోకి వేయండి, అటు ఇటు వేయకండి. వన్ ఆన్ వన్ ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ ఇప్పుడు. గేమ్ ఏంటంటే, ఇందాక చూసారు కదా ఆది గారు చెప్పినందువల్ల అమ్మాయి అవుట్ అయింది, జాగ్రత్తగా ఆడండి. ఆయన చెప్పింది అస్సలు వినొద్దు. ఓ, యు సీ దిస్ గాయ్, నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఆ ఎడ్జ్ ఉంది కదా, అవతల పడకూడదు. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అవతల పడకూడదు. ఇక మిగతా గ్రౌండ్ అంతా మందే. ఈ సెంటర్ గేడలే అడే అడే. దేవుడా, నేను మీకు అప్పుడే చెప్పాను ఆది గారి మాట వినొద్దని చెప్పాను. ఆవిడ పట్టుకోలేదు కాబట్టి సీట్ దగ్గరికి వెళ్ళిందండి. మరి నేను అవుట్ అయినప్పుడు ఇక్కడ పడింది కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? యాక్చువల్ గా శ్రీవాణి గారు, అప్పుడు కూడా నేను మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ చేయికి తగిలి బాల్ కింద పడింది. అది అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం వల్ల నేను అలా తగిలింది. నో నో నో, ఐఎమ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నువాన్సెస్. మీరు ఫస్ట్ నుంచి కూడా చిన్న కోడలు వాళ్ళకి సపోర్ట్ ఎక్కువైంది. ఇందాక అక్కడ సుజాత విషయంలో ఛాన్సెస్ వచ్చాయి. మేము 5 మెంబర్స్ ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ వి యాక్సెప్టెడ్, బట్ తను హై జంప్ చేసి పట్టుకొని ఉంటే స్టెప్స్ వరకు వెళ్ళేది కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ రూల్స్ ప్రకారంగా వాలీబాల్ మ్యాచ్ జరిగింది అండ్ మొత్తానికి చిన్న కోడలు వాళ్ళు గెలిచారు.